ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపులపై ఆ రాష్ట్రంలో ఉండే పాలకపక్షం, ప్రతిపక్షం రెండు కూడా కేంద్ర ప్రభుత్వం మీద తమదైన శైలిలో పోరాటం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఏ విధంగా అయితే సభలో తమ సభ్యుల చేత తమ తమ వాదనలు వినిపించిండ్రో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ ఆ రాష్ట్రం యొక్క సమస్యల పరిష్కారానికి, నిధుల కేటాయింపుల కోసం పార్లమెంటును స్తంభింపజేయడమే కాకుండా చట్టసభల నుంచి సభ్యులను సస్పెండ్ చేసేదాకా వెళ్ళింది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం ఆ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ వైరుధ్యాలున్న టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పోరాటం చేస్తుంటే, తెలంగాణకు పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను 4 సంవత్సరాలు పూర్తయిన నరేంద్ర మోడీ గారు అమలు చేయకపోతే ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించకపోను, మౌనంగా సభలో ఉండే మోడీ గారికి సంపూర్ణంగా మద్దతు పలికింది. తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సహారా ఇండియా సంస్థకు అక్రమ లబ్ధి చేకూర్చిండు కాబట్టి వారిని సిబిఐ విచారణ చేసి జైల్లో పెట్టండి ఆదేశాలు ఇవ్వడంతో ఆ విచారణ కొనసాగుతున్నది. ఆ విచారణలో చంద్రశేఖరరావు గారిని జైలుకు పంపించే పరిస్థితులు ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి, అదేవిధంగా ఎలుగుబంటి సూర్యనారాయణ అనే తెలుగు అధికారి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో ఆనాడు చంద్రశేఖరరావు గారికి లంచాలు ఇచ్చి టీఆర్ఎస్ భవన్ను నిర్మించి ఆ నిర్మాణంలో హరీష్ ద్వారా కేసీఆర్కు నేను 1 లక్ష రూపాయల ముడుపులు చెల్లించి ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం అనే కాంట్రాక్టును తీసుకున్నా అని చెప్పి అధికారుల దగ్గర వాంగ్మూలం ఇచ్చి, ఆయన్నే కాదు ఆనాడు కేసీఆర్ గారి దగ్గర ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన దిలీప్ కుమార్ అనే ఐఎఫ్ఎస్ అధికారి సిబిఐ సంస్థ ముందు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం ఎలుగుబంటి సూర్యనారాయణకు కేటాయించడం జరిగిందని చెప్పి తను అధికారుల ముందల వాంగ్మూలం ఇవ్వడంతో ఈరోజు చంద్రశేఖరరావు గారిని ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో జరిగిన కుంభకోణం, సహారా సంస్థకు అక్రమ లబ్ధి చేకూర్చినందుకు జైలుకు పంపించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ రెండు కేసులను గుప్పిట్లో పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జుట్టుబట్టి మోడీ గారు ఆడిస్తున్నారు. అందుకే ఈరోజు పార్లమెంటులో, లోక్సభలో పక్క రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా స్పష్టమైన వైఖరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి, రావాల్సిన నిధులు విడుదల చేయాల్సిందే, లేకపోతే సభ ముందుకు జరగడానికి వీల్లేదని పోరాటం చేస్తుంటే తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మోడీ కాళ్ళ దగ్గర మొకరిల్లినరు. వీటన్నింటినీ తెలంగాణ సమాజం గుర్తించి ప్రశ్నిస్తుందనే భయంతో నిన్న కేటీఆర్ గారు మీడియా మిత్రులను పిలిచి చీటింగు చాటింగు చేయడం మొదలుపెట్టింది. ఆ కుటుంబం మొదటి నుంచి చీటింగ్లో నెంబర్ 1. సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రజలను చీటింగ్ చేయడంలో ఆ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే నిన్న నిజంగానే ఏదైనా సందర్భం ఉంటే, ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటే నిన్న కేటీఆర్ గారు
నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉండే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉండే, ఇవాళ వాళ్ళ పార్లమెంటు సభ్యుల చేత పార్లమెంటును స్తంభింప చేసి తెలంగాణకు రావాల్సిన ప్రాణహిత చేవెళ్ళ జాతీయ హోదాను, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమను, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని, హైదరాబాద్కు రావాల్సిన ఎయిమ్స్ను ఇలా చెప్పుకుంటూ పోతే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను చివరి బడ్జెట్లో కూడా చర్చించకపోవడము, పొందుపరచకపోవడము, నిధులు కేటాయించకపోవడం అనేది తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. దీన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నాడంటే ప్రజలు వీళ్ళ డొల్లతనాన్ని, వీళ్ళ మీద ఉన్న సిబిఐ కేసులను తప్పించుకొని మోడీ కాళ్ళు పట్టుకుంటున్న విషయాన్ని చర్చించకుండా ఉండడానికి నిన్న కేటీఆర్ గారు చీటింగ్ పేరు మీద చాటింగ్ చేసిండు, చాటింగ్ పేరు మీద తెలంగాణ ప్రజల్ని చీటింగ్ చేసిండు తప్ప వాస్తవాలు కాదు. నిన్న వారు మాట్లాడిన విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒక లోఫర్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఒక పప్పు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడిండ్రు. నేను పాత్రికే మిత్రులను అడుగుతున్నా, అసందర్భంగా 130 సంవత్సరాలు 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న, దేశానికి స్వాతంత్రం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను కోల్పోయి చివరి రక్తం బొట్టు వరకు ఈ దేశానికి సేవలు అందించిన కుటుంబాన్ని ఆ పార్టీని లోఫర్ పార్టీ అని అనొచ్చా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సంపూర్ణంగా సహకరించిన రాహుల్ గాంధీ గారిని పప్పు అనొచ్చా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న అసలు సందర్భమా? అంటే ఇలాంటి మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే ఎంత కండ కావరం, బలిసి ఎలా కొట్టుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ బలుపుకు కారణం అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలకు ఒక కారణమైతే, నరేంద్ర మోడీ గారిని మెప్పించడం రెండవ కారణము. ఇవాళ ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి కేటీఆర్ గారు వెళ్తున్నారు కాబట్టి నిన్న అసందర్భంగా పాత్రికేయ మిత్రులను పిలిచి తిట్టి పత్రికలల్లో, ప్రసార సాధనాలల్లో, పతాక శీర్షికలల్లో వాటిని ప్రచురించే విధంగా చేసి అవి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి చూపించి నరేంద్ర మోడీ గారిని రాజస్థాన్లో చిత్తు చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నేను ఏ విధంగా తిట్టినో చూడండి, నేను మీకు ఎంత విశ్వాసంగా ఉన్నానో చూడండి అని చూపించుకోవడానికి నిన్న కేటీఆర్ గారు శత విధాల ప్రయత్నం చేసిండు. అంటే ఈరోజు జైల్లోకి పోకుండా ఉండడానికి, జైలు ఊచలు లెక్క పెట్టడాన్ని తప్పించుకోవడానికి, ఎంత నీచానికైనా దిగజారడానికి కేసీఆర్ కుటుంబం సిద్ధమైందని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవ విషయం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాలు విసిరినా, 2019లో జరగబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 70 సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాలు విసిరినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం నేను నా కుటుంబం సన్యాసం తీసుకుంటాం, మీరు మీ కుటుంబం కూడా సిద్ధంగా ఉండాలని ఎదురు సవాలు విసిరిండు. దీని నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పారిపోయినట్టే, కానీ నేను ఆ సవాల్కు కట్టుబడి ఉన్నా అని కేటీఆర్ గారు మాట్లాడిండ్రు. నేను అడుగుతున్న కేటీఆర్ని తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి దళితుని మొదటి ముఖ్యమంత్రిని చేస్తా, ఒకవేళ చెయ్యకపోతే నా తల నరుక్కుంటా అని నీ కన్న తండ్రే మాట్లాడిండు కదా. మరి ఎన్నికలు జరిగిన తర్వాత దళితుని చెయ్యకుండా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యండు కదా, దీనికి ఏ రకమైన సమాధానం చెప్తావని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా. అది పక్కన పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ భగీరథ 50,000 కోట్ల రూపాయలతోని 25,000 ఆవాసాలకు ఇంటింటికి నల్ల ఇచ్చి తీర్థం, ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు, నీళ్లు మోయలేక నడుములు వంగిపోతున్నాయి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు మూల్గం పోయి
నడుములు వంగిపోయి కన్నబిడ్డల కాళ్ళు వంకరపోయి కష్టపడుతుంటే ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేదు. కమిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి 4 కోట్ల ప్రజల్ని ఆదుకుంటా December 31, 2017 లోపల నీ ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే 2019 ఎన్నికల ఓట్లు అడగను. నా రాజకీయ భవిష్యత్తును భగీరథకు భవిష్యత్తు ఫణం. మేము నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి నీ అయ్య కేసీఆర్ ఇచ్చిన మాట, చేసిన ప్రకటన. నేను అడుగుతున్న December 31 అయిపోయింది. February 2018 2018 వచ్చినాం. ఈనాటి వరకు మీరు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేదు. మీరు ఇచ్చిన గద్వ్యంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి మిషన్ భగీరథను ప్రారంభించినరో, గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన నీళ్లు కూడా గోదావరి జలాలను హైదరాబాద్కు 2011 కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రారంభించిన పథకానికి మధ్యలో పైప్ లైన్కు పొక్కగొట్టి ఆ నీళ్లు తీసుకెళ్లి గజ్వేల్లో నీళ్లు ఇచ్చినారు తప్ప మీ మిషన్ భగీరథలో భాగం కాదు. నేను సవాలు విసురుతున్నా, గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కడైతే గోదావరి జలాల నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తున్నారో ఆ పైప్ లైన్కు మధ్యలో పొక్కగొట్టి మీరు గజ్వేల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ ముసుగులో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తాగునీటి పథకం ద్వారానే గజ్వేల్కు నీళ్లు ఇచ్చినారు తప్ప గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు కావు. మరి ఈ రకంగా మీరు ఇసిరిన సవాల్ ప్రకారం డిసెంబర్ అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది. నేను ఈరోజు సవాల్ విసురుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేటీఆర్కు. ఇంకా 2 సంవత్సరాలైనా కూడా మిషన్ భగీరథ పూర్తి కాదు. మీరు ఇచ్చిన సవాలు ప్రకారం 2019 ఎన్నికలలో మీరు పోటీ చేయడానికే అవకాశం లేదు. పోటీలో లేని పార్టీ ఏ విధంగా గెలుస్తుంది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతుందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇంకొక సంక్షేమ పథకం, గొప్పగా కేసీఆర్ 107 నియోజకవర్గాలలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇళ్ళు ఇచ్చింది. డబ్బా ఇళ్ళు కాదు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. అల్లుడు వస్తే ఓ బెడ్రూమ్లో, కొడుకుంటే ఇంకో బెడ్రూమ్లో, అత్త కోడలు ఇంకో బెడ్రూమ్లో వండుకోవచ్చు, గొర్రెలు బర్రెలు ఉంటే ఇంటి ముందల కట్టుకోవచ్చు. పేదవాడి ఆత్మగౌరవం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు. 2017 March 18 నాడు శాసనసభలో 9 నెలలల్లో 2 లక్షల ఇండ్లు కడతాం. 2 లక్షల ఇండ్లు కట్టకపోతే 2019 ఎన్నికలలో మేము పోటీ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ దిక్కుమాలిన కేటీఆర్ కన్న తండ్రే, శాసనసభలో ప్రకటన చేసిండు. దానికి సంబంధించిన పత్రిక ప్రకటన. మరి 18 నుంచి 9 నెలలు వేస్తే December 18 9 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలలు అదనంగా అయింది, దాదాపుగా 12 నెలలు కావస్తుంది. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి దేవుడు అడుగు. 5138 ఇండ్లను మాత్రమే పూర్తి చేసిండ్రు మీరు. ఈ లెక్కన కూడా కేటీఆర్ గారు, మీ అయ్యా నీకేదైతే ఉద్యోగం ఇచ్చిండో, నువ్వు అమెరికాలో బాత్రూమ్లు కడిగి బతుకుతుంటే ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేసి ఐటీ మంత్రిని చేసిండో, నీ అయ్య మాట్లాడిన మాటలు ఇవి. కమిషన్ భగీరథ మీద 25,000 ఆవాసాలకు నీళ్ళు ఇవ్వకపోయినా December 18, 2017 నాటికి 2 లక్షల ఇండ్లు నిర్మించకపోయినా డబుల్ బెడ్రూమ్, ఎన్నికలలో ఓట్లు అడగనని చెప్పిండు. నీ అయ్యది నాలుకన తాటి మట్టనా అని నేను అడుగుతున్నా. నీ అయ్య చెప్పిన మాటల ప్రకారం వచ్చే ఎన్నికలల్లో సన్నాసులారా మీరు పోటీ చేయడానికి లేదు. ఈ లత్కోర్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అంటే లత్కోర్ పార్టీ, ఈ లత్కోర్ పార్టీని నడుపుతున్నది చీటర్స్ ఫ్యామిలీ. కేసీఆర్ కుటుంబం అంటేనే చీటర్స్ ఫ్యామిలీ. ఇంటి నిండా చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, మనవాడు లేడు. 100కి 100% అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. కుటుంబం అంతా అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. ఊరి మీద వడి ఇవాళ ఒక్కడన్నా నిజం మాట్లాడిండా, దేవుడు మీకేమన్నా శాపం పెట్టిండా, నిజం మాట్లాడితేగిన మీ తలకాయ 1,000 ముక్కలై సస్తారనేమన్నా ఒక్కసారన్నా నిజం మాట్లాడారా?
ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని సోనియా గాంధీ గారి ఇంట్లోకి పోయి కాళ్ళకు దండం పెట్టిన సకుటుంబ సపరివార సమేతంగా 10 జనపద్కి వెళ్ళి ఆనాడు సోనియా గాంధీ కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్న చీటర్స్ కుటుంబం మీద ఈ చీటర్స్ అందరు కలిసి సోనియా గాంధీ గారి కాళ్ళను దండం పెడితే ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లిగా మిమ్మల్ని నిజంగానే మీరేమన్నా నిజం మాట్లాడుతుండేమని అనుకుంటే ఆమెను మోసం చేసి చీటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఆనాడు తెలంగాణ సందర్భంలో చీటింగ్ చేసి చీటర్స్ ఫ్యామిలీ మీరు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి ఈరోజు కేసుల నుంచి తప్పించుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నారు. అసలు మీకు సిగ్గుందా? చీము నెక్కురు ఉందా? అసలు మీకు సిగ్గు లేని బతుకు ఎందుకు ఎంతకాలం బతుకుతారు? గౌరవంతో ఒక్కరోజు బతికినా సరే సిగ్గు లేని బతుకు ఎంతకాలం బతుకుతే ఏం లాభం కేటీఆర్ నేను అడుగుతున్నా. అది కాదు, ఈరోజు మిషన్ భగీరథ గురించి పాత్రికేయ మిత్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు కృష్ణా జలాల నుంచి కొడంగల్ ప్రాంతానికి, రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి, కొల్లాపూర్ నుంచి పైప్ లైన్ లేచి నీళ్లు తెస్తున్నామన్నారు. బాగానే ఉంది. మరి హైదరాబాద్ టు బీజాపూర్ నేషనల్ హైవే మన్నెగూడ నుంచి కొడంగల్కు పోయే దారిలో మిషన్ భగీరథలో భాగంగా పైప్ లైన్లు మొత్తం రోడ్డు పక్కన మెగా ఇంజనీరింగ్ వర్క్స్. మీకు కమిషన్లు ఇచ్చే మీ ప్రదాత, మీ ఆర్థిక దేవుడు, మీకు సంపద సృష్టించే కుబేరుడు మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు మన్నెగూడ నుంచి కొడంగల్ దారిలో వాటర్ గ్రిడ్ పైప్ లైన్లు వేస్తే పైప్ లైన్లు వాళ్ళు వరుసుకుంటూ పోయినరు. నేషనల్ హైవే జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా రోడ్డు కిందకి పైపులు వస్తున్నాయని చెప్పి జాతీయ రహదారిని నిర్మించే సంస్థ ఆ పైపులను తీసి రోడ్డు పక్కన పడేసింది. అంటే ఒక పక్కన మెగా కృష్ణారెడ్డి పైపులను భూమిలు వేసుకుంటూ పోతే జాతీయ రహదారులు నిర్మించే సంస్థ ఈరోజు ఆ పైపులను ఊడబెరికి రోడ్డు పక్కన పడేసిపోయింది. ఇవాళ 100 కిలోమీటర్లు ఇట్లా జాతీయ రహదారులు ప్రకటించిన రోడ్ల పక్కన మీరు కమిషన్లు వస్తాయి కదా అని చెప్పి కమిషన్లకు కక్కుర్తిపడి పైపుల కంపెనీలు మీ వాళ్ళవే కొన్ని పెట్టుకొని ఆ పైపులను రోడ్డు పక్కన వేసుకుంటూ పోతే రోడ్ల విస్తరణలో భాగంగా ఆ పైపులను ఊడబెరికి ఇరగొట్టి రోడ్డు పక్కన ఇట్లా పడేసిండ్రు. ఈ పైపులన్నీ కూడా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మన్నెగూడ నుంచి కొడంగల్ పోయే దారిలో ఈ విధంగా పడేసి ఉన్నాయి. ఒరే సన్నాసి, నువ్వే ఉంటావు కదా మిషన్ భగీరథ మంత్రివి, ఇప్పుడు నీ అయ్య దగ్గర ఉన్నది కదా, నువ్వు నీ అయ్య కలిసి 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నును సొమ్మును బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొచ్చి నిండా తెలంగాణను ముంచుతుండ్రు కదా మీ కమిషన్ల కక్కుర్తి కోసం. ఇవాళ భూమిలో వేసిన పైపులు నీళ్లు రాకముందే రోడ్ల విస్తరణలో భాగంగా పైపులు ఊడబెరికి రోడ్డు పక్కన పడేసిపోతుంటే అసలు సోయి ఉందా ఈ ముఖ్యమంత్రికి, మంత్రి కన్నా నేను అడుగుతున్నా. నీ సోయి లేని పాలనలో, నీ అయ్య తాగుబోతు పరిపాలనలో 1,000 కోట్ల రూపాయలు మట్టి పాలైపోతుంటే, కాంట్రాక్టర్లు 1,000 కోట్ల రూపాయలు బిల్లులు పెట్టి తీసుకుంటుంటే, వాటిని పరిశీలించి పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సింది పోయి కమిషన్ల కక్కుర్తిపడి నిద్రపోతున్న నువ్వు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని పట్టుకొని పప్పు అంటవా? గూగుల్ అని అంట ఈయనకు పప్పు అని కొడితే రాహుల్ గాంధీ వచ్చిందంట. అరే సన్నాసి, కేటుగాడు అని కొడితే కేటీఆర్ది వస్తుందో సార్ చూసుకోరా గూగుల్లా? ఇంటర్నేషనల్ కేటుగాడు ఎవడని కొడితే కేటీఆర్ ఫోటో వస్తుంది. ఇక అయ్య కొడుకులకే పోటీ, ఎవడా కేటుగాడు అని అంటే కేసీఆరా కేటీఆరా అనే పోటీ జరుగుతుంది. ఎవడు నెంబర్ 1 కేటుగాడు అని అంటే చెప్పాలంటే అదో పెద్ద పరీక్ష అయిపోయింది, టాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు కేటుగాడు పెద్దోడు అని అంటే నెంబర్ 1 కేటుగాడు ఎవడంటే కేసీఆర్కి ఇవ్వాలనా కేటుగానికి, కేటీఆర్కి ఇవ్వాలనా, టాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరికి సమానమైన హోదా ఉన్నది, ఇద్దరికి సరి సమానంగా వస్తున్న ఏది చూసినా అబద్ధాలు చెప్పుట్లో కానీ, నోటికొచ్చింది మాట్లాడుట్లో కానీ, కాంగ్రెస్ పార్టీని తిట్టుట్లో కానీ, నమ్మినోళ్ళను ముంచుట్లో కానీ, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును వాడుకోవడంలో కానీ, ఇక నల్గొండ జిల్లాలో జరిగిన హత్య, శ్రీనివాస్ హత్య కాంగ్రెస్ వాళ్ళు చేసిరు కాల్ డాటాతో సహా పచ్చిగా దొరికిపోయి నాకు ఇంకా బుకాయిస్తుండు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతోటి
చంపుకున్నారు అధికారం కోసం కొట్లాడినరని. అరే సన్నాసి నీ బావ సిద్దిపేటలో దీక్ష పేరు మీద దీక్ష సందర్భంగా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల దొరకలేదని తెలంగాణ బిడ్డల్ని రెచ్చగొడితే ఈ సన్నాసులు నిజంగానే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటురేమో, ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తుందేమో అని తెలంగాణ యువత ఆవేశానికి లోనయ్యి ఉద్వేగానికి లోనయ్యి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిన్ను నీ బావని అడుగుతున్నా, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ దొరికింది కానీ 1/2 రూపాయి అగ్గిపెట్టి దొరకలేదా? ఎంత దొంగనాయల్లో చూడుండ్రు వీళ్ళు. 100 రూపాయలు పెట్రోల్ తెచ్చుకున్న సన్నాసికి 1/2 రూపాయతో అగ్గిపెట్టి తెచ్చుకోనికే కష్టమా? హరీష్ రావు అలా నటించినందుకే కదా, తెలంగాణ యువతను రెచ్చగొట్టినందుకే కదా నిజంగానే ఈ సన్నాసులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటారేమో, మేము అంతకంటే ముందుగాల చేసుకుంటే తెలంగాణ వస్తుందేమో, తెలంగాణ బాగుపడుతుందేమో అని చెప్పి 1200 మంది బిడ్డలు అప్పనంగా పొట్టన పెట్టుకున్న కుటుంబం రాని ఇది. ఉసురు తలిగిపోతుంది నువ్వు నువ్వు కుటుంబం మొత్తం. ఈ 1200 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ తల్లుల కడుపు కోత ఊరికే పోదు. రోగాలు వచ్చి చేస్తారు రా, పురుగులు పడిచేస్తారు మీ కుటుంబం అంతా. ఆ 1200 మంది 4 ఏళ్ళైనా గుర్తించలే, కనీసం ఆ కుటుంబాలను ఆదుకోలే. చిన్నజీఆర్ సామిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కాళ్ళకు దండం పెట్టినావు కానీ ఆ పైరవి భవన్లో ముఖ్యమంత్రి హోదా కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణను వ్యతిరేకించిన చిన్నజీఆర్ స్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకు దండం పెట్టినావు. 1200 మంది బిడ్డల ఆత్మ ఘోషిస్తుంది, ఆ ఉసురు తగులుతుంది. ఇయ్యాలటి వరకు వాళ్ళని పిలిచి కనీసం పట్టెడు అన్నం పెట్టలే, ఎట్లున్నావని ఆ కుటుంబాలను పలకరించిన పాపాన బోలే, ఈ పాపం ఉత్తగిపోతుందా? మంచం మీద పురుగులు వాడి ఇంటోళ్ళు మీకు కనీసం సేవ చేయడానికి కూడా రాకుండా ఎవరన్నా వచ్చినా చూడకుండా ముఖానికి బట్ట అడ్డం కట్టుకొని మిమ్మల్ని పలకరించడానికి రావాల్సిందే తప్ప అంతకంటే హీనంగా చేస్తారా మీరు? మీరు తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న మీరు కాంగ్రెస్ పార్టీని మిగతా నాయకులందరిని అవమానిస్తారా? ఆయన సవాలు విసురుతుండే ఇప్పటికైనా కట్టుబడి ఉంటారా, కాంగ్రెస్ రాకపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను. ఒరే సన్నాసి, తీసుకున్న కమిషన్లతో జైలుకు పోవాల్సి వస్తాను, పారిపోవడానికి మార్గం ఎత్తుక్కుంటున్నావురా నువ్వు. కేటీఆర్, నువ్వు మిషన్ భగీరథ పేరు మీద కమిషన్లు 1000 కోట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో దోచుకున్న దోపిడీ సొమ్ముతోని విదేశాలకు పారిపోవడానికి, అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం ముసుగులో పారిపోవడానికి నువ్వు దారి వెతుక్కుంటున్నావు. ఇవాళ కేటీఆర్ నిజంగానే విసిరిన సవాలు నిజమైతే, కేటీఆర్ కట్టుబడి ఉన్నాడని నమ్మాలంటే మొట్టమొదట నీ పాస్పోర్ట్ను డీజీపీ దగ్గర సరెండర్ చెయ్యి. నీ పాస్పోర్ట్ను డీజీపీ దగ్గర సరెండర్ చేసి అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురు. ఉద్యమంలో నీ ఐఐవి చెప్పిన మాటకు నిలబడలే దళితుని ముఖ్యమంత్రి విషయంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కమిషన్ భగీరథ ఏడుపిట్లుంది, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి అట్లుంది. ఈ రెండింటి ప్రకారం మీరు అసలు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హతనే లేదు. మీరు గెలిచేది ఎట్లా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ విసిరిన సవాలు ప్రకారం కమిషన్ భగీరథ డిసెంబర్ 31, 2017 పూర్తి కాకపోతే ఎన్నికలలో నిలబడను అని చెప్పి వారే స్పష్టంగా ప్రకటించారు. మార్చి 2017 నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9 నెలలల్లో 2 లక్షల ఇండ్లు కట్టకపోతే 2019 ఎన్నికలలో మేము పోటీ చేయమని చెప్పిండు. ఈ రెండిట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. విఫలం చెందిన మీరు 2019 ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇవాళ వాటి అన్నిటిని మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి సిబిఐ కేసులను అడ్డం పెట్టుకొని మోడీ మీ జుట్టు పట్టుకొని సర్కస్లో కోతి నాడిచ్చినట్టు ఆడిస్తున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, రాహుల్ గాంధీ గారిని దూషిస్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కించపరుస్తున్నారు. ఇది మీ బతుకు. ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కేటీఆర్ విసిరిన సవాలుకు. నువ్వు మొట్టమొదట నీ పాస్పోర్టును డీజీపీ దగ్గర సరెండర్ చేయి, దేశం విడిచి పారిపోను నేను. కమిషన్లు ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు. నువ్వు ఇక్కడ దోచుకున్న 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు? నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది? నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయి.
ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా? నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం వెతుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. నువ్వు చెప్పేదే నిజమైతే ఏం పెట్టుబడులు వచ్చినావు? తెలంగాణ సమాజానికి శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు ఒక సమర్థవంతమైన మంత్రివే అయితే నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగి బతికొచ్చినోడివి. ఈరోజు మా కర్మకు నీ అయ్యా ముఖ్యమంత్రి అవుతోటి నువ్వు ఐటీ మంత్రి అయ్యి రాజభోగాలు అనుభవిస్తున్నావు. కాబట్టే ఈరోజు నువ్వు నిజంగానే ఈ తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి విదేశీ పర్యటనలు చేస్తే, నువ్వు ఎన్ని దేశాలలో పర్యటన చేసినావు, నీ పర్యటనకైనా ఖర్చు ఎంత, నువ్వు ఈ తెలంగాణకు తెచ్చిన పెట్టుబడులు ఎంత, శ్వేతపత్రం విడుదల చెయ్యి, అప్పుడు నీ బండారం బయటపడుతుంది. అంతే తప్ప ఈరోజు మిషన్ భగీరథ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ కేంద్రంతో నువ్వు పడుతున్న లాలూచి కుస్తీ విషయంలో దృష్టి మరల్చడానికి 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సన్యాసం తీసుకుంటానని పారిపోవడానికి ఏదైతే దారి ఎత్తుక్కుంటున్నావో తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకుంటుంది. దీని పట్ల కేటీఆర్ వస్తారో ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ సవాల్ను స్వీకరించడానికి మీరు ముందుకు రండి, లేదంటే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మీరు చెప్పే కల్లిబొల్లి కబుర్లు నమ్మడానికి ఇంకా తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. మీ చీటర్స్ ఫ్యామిలీకి ఏ రకంగా చెర్లకోలతో కొట్టాలనో తెలంగాణ ప్రజలు స్పష్టతతో ఉన్నారు. ఎన్నికలు రావడం ఆలస్యం, కర్రు గాల్చి మీకు వాత పెట్టడం ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తున్నాను.